ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు ఇచ్చే బృహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం చరిత్ర సృష్టిస్తోందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం చింతలపూడి మండలం ఊట సముద్రం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా ఎమ్మెల్యే హాజరై జరుగుతున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు భరత్ రెడ్డి, శ్రీనివాసరావు, యువరాజు, మిర్యాల దిలీప్, ఎన్డీఓ మురళీకృష్ణ, డాక్టర్ కృష్ణ, చైతన్య, ఊట సముద్రం పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. హౌస్ హోల్డ్స్ ఉన్నట్టే అయితే 934 ఉన్నాయి సార్. పాపులేషన్ చూస్తే 2534. మనకి టోకెన్స్ కనుక మేము ఇష్యూ చేసి ఎన్ని కనుక మనం చూసినట్టయితే 191 టోకెన్స్ ఇష్యూ చేశారు సార్. ఈ 191 టోకెన్స్ కూడా మన కౌంటర్ల వారీగా హెల్ప్ డెస్క్ కానీ, స్పాట్ సర్వే కౌంటర్ కానీ, కేస్షీట్ కౌంటర్ కూడా ఉంది. ఈ రోజున బయట ఈసీజీ తీసుకోవాలంటే ముందు దాంట్లో వచ్చేది ఏంటంటే ముందు అసలు ఈసీజీ అనేది ఈ గ్రామంలో మీకు అందుబాటులో ఉందా లేదు. అలాగే ఈసీజీ తీసుకోవాలంటే దగ్గర దగ్గర 600 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. ఖర్చు అయ్యింది ఒక పైసా అయినా. అలాగే రక్త పరీక్ష కానీ లేకపోతే బీపీ, షుగర్ ఇవన్నీ కూడా పరీక్షలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? కనీసం 1500 రూపాయలు, 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. అందులోనూ ఒక కుటుంబంలో ఒక పరీక్ష కాదు చేస్తుంది, కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ పరీక్షలు చేస్తున్నాం. కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి, ఐదుగురుంటే ఐదుగురికి, అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఎక్కడన్నా ఉన్నా అంటే ఎంత అవుతుంది? ఒక కుటుంబానికే కనీసం ఒక 5000 ఉంది కొన్ని మినిమం. అంటే ఒక కుటుంబానికి కనీసం ఒక 5000 రూపాయలు పరీక్షలు చేసి ఆ తర్వాత డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. మీరందరూ డాక్టర్ల దగ్గరికి వచ్చారు. ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తారు? డాక్టర్లు వారు మీకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ చూసుకుని మాకందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ జరిగింది. నిన్న సాయంత్రం టెలికాన్ఫరెన్స్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడి మాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే చాలామందికి ఈ విషయం తెలియట్లేదు, ఇది ఒక్కసారి క్యాంపులాగా పెట్టి ఈ క్యాంపులో మందులు ఇచ్చి పంపించేస్తారేమో అని అనుకుంటున్నారు ప్రజలు. అలా కాదు, అలా కాదు. ఖచ్చితంగా ఇది ఫాలో అప్ యాక్షన్ అంటారు. ఫాలో అప్ యాక్షన్ అంటే మీకేదో ఒకసారి మందులు ఇచ్చి మిమ్మల్ని పంపించేయడం కాదు, మీకు ప్రతి నెల మీకు మందులు పంపిణీ జరుగుతుంది. ఇది ఎప్పుడైనా చూసామా? ఎప్పుడైనా చూసామా? మనకి పెన్షన్ వచ్చే వృద్ధులు లేకపోతే ఇంకెవరైనా సరే, మన దివ్యాంగులు కానీ లేకపోతే వితంతు పెన్షన్ కానీ ఏదైనా సరే, వాళ్ళు చాలాసార్లు మాకు కంప్లైంట్లు ఇచ్చారు. ఏమనంటే ఇచ్చే పెన్షన్లో సగం మందులకే సరిపోతుందండి, లేకపోతే పూర్తిగా మందులకి సరిపోతుందండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మందులు మీకు ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా పంపిణీ చేయబడుతుంది, కాబట్టి మీకు ఇచ్చే పెన్షన్